ఇప్పుడు మీరేవైతే ఆరోపణలు చేశారో ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో కూడా ఇటువంటి ఆరోపణలు వస్తే మాకు ఆధారాలతో సహా కంప్లైంట్ ఇవ్వండి ఇమిడియట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పారు దయవుంచి తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం ముఖ్యమంత్రి ప్రలోభాలకు వైసీపీ నాయకులు ప్రలోభాలకు లొంగి మీరు ఎక్కడైనా మానిపులేట్ చేస్తే ఎక్కడైనా సరే వారికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తే మేము వాచ్ డాగుల్లాగా భూతద్దంతో ఎత్తికి ఎవడు తప్పు చేశాడో వాడిని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి ఇంటికి సాగనంపినంత వరకు మా పార్టీ గ్రామ స్థాయి నుంచి ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను చెప్పాం కలెక్టర్స్ కూడా ఐదు కాన్ఫరెన్సులు తీసుకుంటామన్నారు తీసుకొని నేను స్ట్రిక్ట్ గా చెప్తామన్నారు రేపు ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత కూడా ఇటువంటి పొరపాట్లు ఉంటే కలెక్టర్ చేసిన సబ్ కలెక్టర్ చేసిన తహసీల్దార్ చేసిన ఎక్స్ వై డెవర్ చేసిన అటువంటి వారి మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పారు తిరుపతిలో వచ్చింది తిరుపతిలో రెండు సందర్భాల్లో వచ్చింది ఒకటి తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చింది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విపరీతంగా దొంగ ఓట్లు వేశారు రెండవది మొన్న శాసనమండలి ఎన్నికల్లో కూడా జరిగింది దాని మీద కూడా టోటల్గా వివరాలన్నీ కూడా సేకరించాం ఏ అధికారి ఏ గజిటెడ్ ఆఫీసర్ సంతకంతో ఎన్ని దొంగ ఓట్లు చేరాయి ఎవరెవరు చేర్చారు ఎవరి ద్వారా జరిగిందనేది టోటల్గా డీటెయిల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేశాం రేపో ఎల్లుండో హైకోర్టులో కూడా ఆ కేసు వేయబోతున్నాం దాని ద్వారా కూడా ఒక డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్కి ఇప్పించడానికి తెలుగుదేశం పార్టీ అటు లీగల్గా ఇటు ఫీల్డ్లో అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం బిఎల్ఓలు కారణమని చెప్పారు అది కూడా మాట్లాడాం డీటెయిల్గా రేపు రివిజన్ జరుగుతుంది మా బిఎల్ఓలు వచ్చేటప్పుడు మీ పార్టీ క్యాడర్ కూడా వాళ్ళతో ఉండండి మీ బిఎల్ఏ ఇంటింటికి వెళ్ళేటప్పుడు మీ పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ వాళ్ళతో ఉండి మీరు కూడా దగ్గరుండి వెరిఫై చేసుకోమని చెప్పి ఒక అవకాశం ఉంది కాబట్టి అందులో ఇవన్నీ క్లియర్ అవుతాయి అప్పటికి కూడా ఎవరైనా కావాలని చేస్తే రేపు ఆగస్టు అక్టోబరు 17 తర్వాత మీరు రిటర్న్గా రాసిస్తే తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు ఇచ్చాం ఎవిడెన్స్తో సహా ఇచ్చాం 14 కాన్స్టిట్యూన్సీలు ఇచ్చాం ఒకటి కాడికొండ నియోజకవర్గం రెండు మచిలీపట్నం మూడు నందికొట్కూరు మచిలీపట్నంలో ఇంకొక ప్రాంతం నర్సీపట్నం విజయవాడ సెంట్రల్ అనకాపల్లి విశాఖ తూర్పు విశాఖపట్నం తూర్పులో ఇంకొక ప్రాంతం రాప్తాడు అదేవిధంగా విశాఖ వెస్ట్ అదేవిధంగా ఒంగోలు నగరం అదేవిధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి రాయచోటి ఈ కాన్స్టిట్యూన్సీలో గుంటూరు వెస్ట్ ఈ కాన్స్టిట్యూన్సీలో ఆధారాలతో సహా ఇచ్చాం అంటే ఇప్పటికి మేము రికార్డెడ్గా తీసుకున్నవి ఇవి చాలామందికి ఓట్లు తీసేయమని చెప్పి చెప్తున్నారు కానీ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు డీటెయిల్గా రేపు జూలై నుంచి అక్టోబర్ వరకు జరుగుతున్నటువంటి ఈ రివిజన్లో టోటల్గా వస్తాయి ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వదు ఎవరు తీశారు ఎన్ని దొంగ ఓట్లు ఎవరు చేర్పించారు అనేది టోటల్గా వస్తుంది కాబట్టి ఆ వ్యవహారంలో మా పార్టీ కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మేము కూడా జాగ్రత్తగా చూసి టోటల్గా అవకతవకలన్నీ కూడా ఐడెంటిఫై చేసి అప్పుడు మేము రిపోర్ట్ చేస్తాం ఫోన్.
मानते हैं। संवस